భగవత్ కేసరి నా కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయన్న ఆయన అలా పాపని చిన్నప్పటి నుంచి మట్టి అంటకుండా పెంచుతాడు పెద్ద అయిన దాకా ఒక కూతుర్ని ఎట్లా పెంచాలనేది మా బాలయ్య చూపించింది ఈ సినిమాలో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి గణేష్ ఇంకా బాగుంది అరే మీరా చిచ్చా బ్యాన్ బజావ్ అంటారు చూడు అబ్బా ఏం డైలాగ్ అది అది దాకా దిగో ఉచ్చం అడ్డది బాలయ్య అది విజిల్కే థియేటరు అద్దాలు వలిగిపోయింది ఆయన పంచు సెంటిమెంట్ చాలా బాగుంది ఆయన అఖండ తర్వాత పెద్ద బ్లాక్ బాస్టర్ వీరసింహారెడ్డికి కూడా అంత లేదు కానీ ఈ సినిమా అయితే పెద్ద బ్లాక్ బాస్టర్ ఇది మళ్ళీ బోయపాటు అనుకోవాలి నేను చూస్తే బాగా యాక్టింగ్ చేసిండు సినిమా స్క్రీన్ ప్లే ఫైట్స్ ప్రతి ఒక్క సీన్ చూస్తుంటే ఎలివేషన్స్ అయితే నాకు చాలా భయంకరంగా అనిపించింది మళ్ళీ పెద్ద హిట్ ఇది వీరసింహారెడ్డి తర్వాత ఆయనకి ఏడొచ్చిండు మళ్ళీ పెద్ద సినిమా ఉంది కదా ఆ ఫ్లేవర్ లో ఉంది మీసాలు కూడా అదే స్టైల్ అదే బొట్టు అదే చున్ని ఆయన షాల్వా బ్యాక్గ్రౌండ్ చాలా బాగుంది సినిమా అయితే మస్తు ఉంది బ్లాక్ బాస్టర్ కాజల్ ఎలా అనిపించింది ఏ కాజల్ సెట్ కాలేదు ఏదో పెట్టిరు హీరోయిన్ తప్ప ఆయనకు సెట్ కావాలంటే అప్పట్లో సిమ్రాన్ అది హైలైట్ సిమ్రాన్ టబు వీళ్ళు జర సెట్ అవుతారు ఈయనకి ఈ కాజల్ అద్ద బచ్చాల ఆయన ముంగట ఏదో పెట్టిరు అదే పెట్టిరు కానీ సినిమాకి మొత్తానికి ఊపు ఏంటంటే బాలయ్య అదే జై బాలయ్య శంకర్ ఫ్లాప్ అయింది ఇది కూడా ఫ్లాప్ అవుతుంది అంటారు అన్న బోలో శంకర్లా ఉన్నది డైరెక్టరు బేస్ట్ గారు మీర్ రమేష్ ఆడు సీరియల్ తీసి బతకాలి ఇక్కడ ఉన్నది ఆయన ఆయన అన్ని సినిమాలు ఇట్లే ఇప్పుడు బాలయ్య పెద్ద హీరోతో డీల్ చేసిండంటే అది ఆయనకు సత్తా ఉంది కాబట్టి డీల్ చేసిండు ఇది బ్లాక్ బాస్టర్ ఇది ఎన్ని కోట్లు కొట్టచ్చు దాదాపు నేను 1000 పెట్టుకుంటున్నా 1000 కోట్లు పక్క ఆప్షన్ ఉంది 1000 కాకుండా 700 టచ్ అవుతుంది ఈజీగా జైలర్కి దాటిపోతుంది అనిపిస్తుంది ఈ చూస్తుండే క్రౌడ్ చూస్తుంటే నాకైతే అదే అనిపిస్తుంది.